వెల్కమ్ టు జనహితం టీవీ. ఇక పొలిటికల్ న్యూస్ కెళ్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో తిరిగి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత అదే జరిగింది. 1994 లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ గెలుపొందిన తర్వాత తిరిగి రాష్ట్రంలో కోలుకోవడానికి దశాబ్ద కాలం సమయం పట్టింది. ఇప్పుడు అదే రీతిలో 2014 లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి తన అధికారాన్ని చేజిక్కించుకున్నారు. మరోమారు నిన్న జరిగిన ఎన్నికల ఫలితాల్లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది. నాడు 1994 ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత అనంతరం జరిగిన 1999 ఎన్నికల్లోనూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. తొలి నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలను రాజకీయంగా అధిష్టానమే ఎదగనివ్వలేదన్న ఒక ప్రచారమూ లేకపోలేదు. అందరూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేతలే ఎక్కువగా సీఎంలు కావడంతో నాయకత్వ సమస్య తెలంగాణ కాంగ్రెస్ లో ఎక్కువగా ఉంది. ఉన్న కొద్ది మంది నేతల్లో సఖ్యత లేదు. సీనియర్ నేతలు ఉన్నా వాగ్దాటిలోని ప్రజలను ఆకట్టుకోవడంలోనూ ఎవరూ పనికిరారన్నది చేదు నిజం. తెలంగాణ మరో తమిళనాడులా కాకుండా ఉండాలంటే తెలంగాణ కాంగ్రెస్ కు వైఎస్ లాంటి బలమైన నేత అవసరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లేకుంటే తెలంగాణలో జాతీయ పార్టీలకు ఇక కాలం చెల్లినట్లేనన్న కామెంట్స్ గా గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికే తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉన్నా కాంగ్రెస్ పార్టీని కాపాడేది ఎవరో, ఆ వైఎస్ ఎవరో అన్నది కాలమే తేల్చాల్సి ఉంది. ముఖ్యంగా విద్యుత్ సమస్యపై ఆయన దీక్షకు దిగడం, 2004 ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్ర ఆయనకు మంచి మైలేజీని తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలో బలమైన నేతగా వైఎస్ ఎదగలిగారు. ఆ తర్వాత 2009 జరిగిన ఎన్నికల్లోనూ తాను 5 ఏళ్ల కాలంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకాలు వైఎస్ ను ప్రజలకు దగ్గర చేర్చి మరోసారి విజయం సాధించి పెట్టారు. అధిష్టానంతో సంబంధం లేకుండా సొంత కార్యక్రమాలతో ప్రజల చెంతకు వెళ్లడమే వైఎస్ విజయాలకు కారణంగా చెప్పాలి. మరి ఇప్పుడు తెలంగాణలో నాటి 1994 పరిస్థితులు ఉన్నాయి. వైఎస్ లాంటి క్రేజ్ ఉన్న నేత ఇప్పుడు కాంగ్రెస్ లో లేరనే చెప్పాలి. అటువంటి నేత కోసం కాంగ్రెస్ పార్టీ వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. పిసిసి అధ్యక్షుడిగా, సిఎల్ ఫీట్ నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తెచ్చారు. 10 ఏళ్ల పాటు ఆయన నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించారు. చరిష్మా కలిగిన నేతగా అందరూ నేతల్ని కలుపుకొని వెళుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ప్రతిపక్ష నేతగా శాసనసభలో వైఎస్ వ్యవహరించిన తీరు, చేసిన ప్రసంగాలు సైతం అధికార తెలుగుదేశం పార్టీని ఇరకాటంలోకి నెట్టివేశాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.